ఈ ఎల్ఈడిని నేను ఆన్ చేశాను, ఇప్పుడు ఆ ఎల్ఈడిని మళ్ళీ నేను ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ చేశాను, మళ్ళీ పక్కన ఉన్న ఎల్ఈడిని ఆన్ చేస్తాను, ఆన్ అయింది, పక్కన ఉన్న ఎల్ఈడి ఇప్పుడు ఆఫ్ అయింది, ఇప్పుడు రెండు ఎల్ఈడీలను ఆన్ చేస్తున్నాను, రెండు ఎల్ఈడీలను ఆఫ్ చేస్తున్నాను, ఇప్పుడు ఏసీ లోడ్స్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు ఏసీ ఎల్ఈడి ఆన్ అయింది, దాన్ని ఆఫ్ చేశాను, అక్కడ ఆ ఏసీ ఎల్ఈడిని ఆన్ చేస్తున్నాం, దాన్ని కూడా ఆఫ్ చేసాం, ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ని ఆన్ చేద్దాం. ట్యూబ్ లైట్ని ఆన్ చేసాం, ట్యూబ్ లైట్ని ఆఫ్ చేసాం, ఇప్పుడు అన్ని లోడ్స్ని ఆన్ చేద్దాం. ట్యూబ్ లైట్ ఆన్ అయింది, ఇంకో ఎల్ఈడి ఆన్ అయింది, ఆ ఎల్ఈడి ఆన్ అయింది, రెండో డీసీ ఎల్ఈడి ఆన్ అయింది, ఇంకో డీసీ ఎల్ఈడి కూడా ఆన్ అయింది. ఇప్పుడు అన్నింటిని ఒక్కొక్కటి ఆఫ్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ ట్యూబ్ లైట్ ఆఫ్ చేశాను, తర్వాత ఎల్ఈడి ఆఫ్ చేశాను, తర్వాత ఇంకో ఎల్ఈడి ఆఫ్ చేశాను, తర్వాత స్మాల్ ఎల్ఈడి ఆఫ్ చేశాను, ఇంకొక స్మాల్ ఎల్ఈడి కూడా ఆఫ్ చేశాను. ఓకే గూగుల్, టర్న్ ఆన్ ఫస్ట్. ఓకే yes want I am turning on first device. ఓకే గూగుల్, టర్న్ ఆఫ్ ఫస్ట్. ఓకే yes want I have turned off first device. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ డివైస్ ఆన్ చేస్తున్నాం. ఓకే గూగుల్, టర్న్ ఆన్ సెకండ్. Okay yes want I am turning on second device. Okay Google, turn off second. Okay yes want I am turning off second device. Okay Google, turn on third. Okay yes want I am turning on third device. Okay Google, turn off third. Okay yes want I have turned off third device. ఈ విధంగా మనం కేవలం గూగుల్ అసిస్టెంట్ ఉపయోగించి ఏ డివైజ్ అయినా, ఎంత దూరంలో ఉన్న డివైజ్ అయినా మనం వాయిస్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ బ్లింక్ యాప్లో కూడా ఏవేవి ఆన్ అవుతున్నాయో వాటిని మనం ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఛాన్స్ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ యూజింగ్ నోడ్ ఎంసీయూ అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్లో బ్లింక్ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేయడం నేర్చుకుందాం. ఏంటి బ్లింక్ అంటే, బ్లింక్ అనేది మన ఆర్డినో, రాస్బెర్రీ పై, ESP 8266 ఇలాంటి డివైజెస్ అన్నింటికీ కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే మనకి ఈ బ్లింక్ అన్న యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బ్లింక్ వాడి సర్వర్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక డిజిటల్ డాష్ బోర్డ్ లాంటిది. ఇందులో మనం గ్రాఫిక్ ఇంటర్ఫేస్ని మన ప్రాజెక్ట్కి తగ్గట్టుగా సింపుల్గా డ్రాగింగ్ చేసి క్రియేట్ చేసుకునే విధంగా వీళ్ళు మనకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ప్లేస్టోర్ను ఓపెన్ చేసి బ్లింక్ అన్న యాప్ను మనం డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు నేను ప్లేస్టోర్ని ఓపెన్ చేస్తున్నాను. ప్లేస్టోర్లో బ్లింక్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, బ్లింక్ IoT ఫర్ ఆర్డినో అండ్ ESP 8266 R32 రాస్బెర్రీ పై అని వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఇన్స్టాల్ అనేది కొడుతున్నాను. ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఈ బ్లింక్ సర్వర్ను ఉపయోగించి మనం ఇక్కడ నుండి ఈ యాప్ ద్వారా మనం బ్లింక్ సర్వర్కి కనెక్ట్ అవుతాము. ఆ బ్లింక్ సర్వర్లో మనం ఏదైతే ESP 8266 దానికి కనెక్ట్ చేసిన ఒక డివైజ్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఈ బ్లింక్ సర్వర్ కనెక్ట్ అయ్యి మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ బ్లింక్ IoT ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటప్పుడు ఇది రెండు ఆప్షన్స్ అడుగుతుంది. లాగిన్ అవ్వమంటుంది, ఆర్ అదర్వైజ్ మన ఫేస్బుక్ అకౌంట్తో అయినను ఇది లాగిన్ అవ్వమంటుంది. నేను ప్రజెంట్ మనం ఇక్కడ లాగిన్ అన్న ఛాన్స్ మనం ఇస్తే దానికి మన యూజర్ నేము, పాస్వర్డ్, ఏదైతే ఈమెయిల్ ఉందో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయినట్టయితే న్యూ అకౌంట్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, లేదా ఫేస్బుక్ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి లాగిన్ అవ్వడానికి నేను ఆల్రెడీ నా దగ్గర యూజర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో ఆ యూజర్ క్రెడెన్షియల్స్తో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవ్వగానే వెంటనే నాకు డీటెయిల్స్ న్యూ ప్రాజెక్ట్ అన్నది నాకు కనిపిస్తుంది. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. న్యూ ప్రాజెక్ట్లో నేను PVY అని ఇస్తున్నాను.
ఇక్కడ మనం నోడ్ ఎంసియు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నోడ్ ఎంసియు. మైక్రో ఆర్డునో యూఎస్బి నోడ్ ఎంసియును మనం సెలెక్ట్ చేసుకున్నాం. నోడ్ ఎంసియును సెలెక్ట్ చేసుకున్న తర్వాత థీమ్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదర్ మీరు లైట్ థీమ్ అయినా ఉంచవచ్చు, లేదా డార్క్ థీమ్ అయినా ఉంచవచ్చు. నేనైతే ప్రజెంట్కి లైట్ థీమ్ ఉంచుతున్నాను, డార్క్ థీమ్ ఉంచుతున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ అన్న బటన్ క్లిక్ చేస్తే అథెంటికేషన్ టోకెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అథెంటికేషన్ టోకెన్ అనేది మెయిల్కి పంపించామని వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి అథెంటికేషన్ టోకెన్తో మనకు అవసరమేమి ఉండదు. మనం నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో ఆ అథెంటికేషన్ టోకెన్ను మనం ఉపయోగిస్తాం. సో ఎట్ దిస్ పాయింట్ బ్లింక్ మనకు అథెంటికేషన్ టోకెన్ మన మెయిల్ ఐడికి పంపిస్తుంది. ఈ అథెంటికేషన్ టోకెన్ని మన యాప్తో నోడ్ ఎంసీయుని కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ అథెంటికేషన్ టోకెనే మనం దానితో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది మనకి ఆల్రెడీ మెయిల్ పంపించి ఉంటాడు ఈ టైంకి. సో ఇప్పుడు నెక్స్ట్ విడ్జెట్ బాక్స్కి వెళ్దాం. ఓకే అనేది నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ విడ్జెట్ బాక్స్ని నేను బటన్ అన్నది క్లిక్ చేస్తే బటన్ అన్నది ఇక్కడ ఒకటి వచ్చింది. దీన్ని నేను డ్రాగ్ చేయొచ్చు. దాని మీద డ్రాగ్ చేస్తే అటు ఇటు ఈ బటన్ ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఈ బటన్ నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత దీని మీద మనం డబుల్ క్లిక్ చేస్తున్నాం. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్కి ఏదైనా మనకి నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ ట్యూబ్ లైట్ అని ఇస్తున్నాను. ఆ పిన్ ఏ పిన్కి దీన్ని మనం కనెక్ట్ చేస్తామని అడుగుతుంది. నేను యాక్చువల్గా డీనాట్ ఉపయోగిద్దాం అనుకుంటే మనం డీనాట్ అని మనం సెలెక్ట్ చేయవచ్చు. వీ కెన్ సెలెక్ట్ ఇట్ యాజ్ ఏ డీనాట్. ఓకే, అండ్ దీన్ని మనం స్విచ్లాగా ఉపయోగిస్తున్నాం కాబట్టి స్విచ్కి దీన్ని మనం చేంజ్ చేయాలి. ఫాంట్ మనకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బిగ్ ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో డీనాట్ అన్నది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం బటన్ని క్రియేట్ చేసిన తర్వాత బటన్కి నేమ్ ఇచ్చాము. ఇక్కడ ఎల్ఈడి అని నేమ్ ఇచ్చాను. అక్కడ ఒక బటన్కి నేను ట్యూబ్లైట్ అని నేమ్ ఇచ్చాను. అలానే ఇంకొక బటన్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇంకొక బటన్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ దీన్ని నేను డ్రాగ్ చేయొచ్చు. మనకు కావాల్సిన ప్లేస్లో దీన్ని నేను డ్రాగ్ చేసి మనం ఇక్కడ ఉంచుతున్నాం. దీన్ని మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే బటన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఎల్ఈడి 1 పిన్ D1 అండ్ దీన్ని నేను స్విచ్గా ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ ఫాంట్ అనేది నేను ఎక్కువగా ఉంచడానికి క్యాపిటల్ టీ అని యూజ్ చేశాను. సో ఇప్పుడు మనకి రెండు స్విచెస్ క్రియేట్ అయ్యాయి. అదేవిధంగా మనం 4 డివైజెస్ని ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి నేను 4th ఓకే బటన్ 3rd బటన్ నేను తీసుకున్నాను. అలా మనం ఎన్ని బటన్స్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మనం బ్లింక్ యాప్ను ఉపయోగించుకొని మనం స్విచ్చెస్ని క్రియేట్ చేసుకుంటాం. ఇది మనం ఫస్ట్ స్టెప్లో చేసే ప్రాసెస్. ఇప్పుడు మనం స్టెప్ 2లో ఆర్డినో ఐడి, ఆర్డినో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఆ ఆర్డినోలోకి బ్లింక్ లైబ్రరీస్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మనకి లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ లింక్ ఇన్ ద న్యూ ట్యాబ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆర్డినో ఐడి లేటెస్ట్ వెర్షన్ 1.8.11 ఉంది. దీంట్లో మనం 3 ఆప్షన్స్ ఇక్కడ మనకి వీడి ఇచ్చాడు. ఎయిదర్ బై యూజింగ్ ద విండోస్ యాప్, మీరు ఒకవేళ విండోస్ 8.1 ఆర్ విండోస్ 10 ఓఎస్ యూజ్ చేస్తున్నట్టయితే విండోస్ యాప్ ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఈ ఫస్ట్ ఆప్షన్ ఉపయోగించి క్లిక్ చేస్తున్నాను. ఆర్డినో ఐడి జస్ట్ డౌన్లోడ్ మీరు క్లిక్ చేసినట్టయితే ఆర్డినో ఐడి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆర్డినో ఐడి డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన ఆర్డినో ఐడిని మనం ఓపెన్ చేస్తున్నాం. ఐ అగ్రీ, నెక్స్ట్, ఇన్స్టాల్. ఆర్డినో ఐడి ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఆర్డినో ఐడిని మనం ఉపయోగించుకుని దీంట్లో మనం ఈ ప్రోగ్రామ్ ఇందులో బ్లింక్ లైబ్రరీస్ని కాన్ఫిగర్ చేస్తాము. ఈ బ్లింక్ లైబ్రరీలోనే మనం వైఫైని కనెక్ట్ చేయడానికి అథెంటికేషన్ టోకెన్ని ఫ్యూచర్లో ఈ అథెంటికేషన్ టోకెన్ని మనం దీంట్లో ఇన్కార్పొరేట్ చేస్తాం.
డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సెట్ చేస్తున్నాం మనం ఆర్డినో, క్లిక్ చేసి దీన్ని నేను టాస్క్ బార్కి పిన్ చేశాను. ఇది ఆర్డినో ఐడి, ఆర్డినో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. దీంట్లోనే మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ మనం చేయొచ్చు. డివైజెస్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ను మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఆర్డినో ఐడి ఉపయోగించి బ్లింక్ లైబ్రరీని మనం కాన్ఫిగర్ చేస్తాం ఈ ఆర్డినో ఐడికి. దానికోసం మనం ఇక్కడ 3 మెథడ్స్ ఇచ్చాము. ఇన్స్టాల్ బ్లింక్ లైబ్రరీ యూజింగ్ ద బిల్ట్ ఇన్ లైబ్రరీ మేనేజర్ ఇన్ ఆర్డినో ఐడి, అయితే ఇది లేటెస్ట్ వెర్షన్స్ 1.6.2 తర్వాత మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. లేదా ఇన్స్టాల్ బ్లింక్ యాజ్ ఎ జిప్ ఫైల్ ఇన్ ఆర్డినో ఐడి, దానికి కూడా మనం స్టెప్స్ ఇచ్చాము. థర్డ్లో ఇన్స్టాల్ బ్లింక్ లైబ్రరీ మాన్యువల్గా ఇన్స్టాల్ చేయడానికి ఏ విధంగా చేయాలో స్టెప్స్ ఇచ్చాం. అయితే ఇక్కడ నేను మీకు ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఆర్డినో ఐడి క్లిక్ చేసాం. ఆర్డినో ఐడి ఓపెన్ చేసిన తర్వాత స్కెచ్ అనేది క్లిక్ చేయండి. స్కెచ్ క్లిక్ చేసిన తర్వాత ఇంక్లూడ్ లైబ్రరీ ఆప్షన్కి వెళ్ళి మేనేజ్ లైబ్రరీస్ క్లిక్ చేసినట్టయితే లైబ్రరీస్ ఓపెన్ అవుతాయి. చాలా లైబ్రరీస్ మనకు ఆర్డినో సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనం బ్లింక్ అని క్లిక్ చేయండి. బ్లింక్ అని క్లిక్ చేయగానే బ్లింక్ వచ్చింది. ఇప్పుడు వెర్షన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి ఇన్స్టాల్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ద లేటెస్ట్ వెర్షన్ అనేది ఇన్స్టాల్ అవ్వడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ 0.6.1 అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు బ్లింక్ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆర్డినో ఐడి ఓపెన్ చేసి టూల్స్లో పోర్ట్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నేను ఇప్పుడు కనెక్ట్ చేసింది COM5 పోర్ట్ కాబట్టి COM5 పోర్ట్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను. తర్వాత ఫైల్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేస్తాం. ప్రిఫరెన్స్లో ఎడిషనల్ బోర్డ్స్ మేనేజర్ URLస్లో ఇక్కడ ఇచ్చిన లింక్ను మనం సెలెక్ట్ చేసి ఈ లింక్ను మనం పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసిన తర్వాత టూల్స్ నుండి బోర్డు మేనేజర్కి వెళ్తారు. ఈ బోర్డు మేనేజర్లో ESP8266 అని క్లిక్ చేసినట్టయితే ESP8266 ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి 2.6.3 ఇన్స్టాల్ అని వస్తుంది. మీకు ఇన్స్టాల్ అని వచ్చినట్టయితే ఇన్స్టాల్ని క్లిక్ చేస్తే ESP8266 అనేది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు టూల్స్కి వెళ్తారు. టూల్స్కి వెళ్ళి బోర్డులో మనం నోడ్ MCUని సెలెక్ట్ చేయాలి. నోడ్ MCUలో కూడా మనకి ఇక్కడ 2 బోర్డ్స్ కనిపిస్తున్నాయి. నోడ్ MCU 0.9 ESP12 మాడ్యూల్, నోడ్ MCU 1.0 ESP12E మాడ్యూల్, రెండు బోర్డులు కనిపిస్తున్నాయి. మనం నోడ్ MCU 1.0ని సెలెక్ట్ చేస్తాం. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్లో మనం బ్లింక్ సెలెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్లో ఈ బ్లింక్లో బోర్డ్స్ వైఫైకి వెళ్తాం. ఈ బోర్డ్స్ వైఫై నుండి మనం ESP8266 స్టాండ్ అలోన్కి వెళ్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. ఈ ప్రోగ్రామ్తోనే మనం నోడ్ MCUని వైఫై కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ యువర్ అథెంటికేషన్ టోకెన్ అని వచ్చింది. ఈ అథెంటికేషన్ టోకెన్ని బ్లింక్ మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ని క్రియేట్ చేశామో ఆ టైంలో మన మెయిల్ ఐడికి అథెంటికేషన్ టోకెన్ వస్తుంది. ఆ అథెంటికేషన్ టోకెన్ని మీరు ఇక్కడ కాపీ చేస్తారు. తర్వాత SSID, ఇది మీరు ఏదైతే వైఫై యూజ్ చేస్తున్నారో వైఫైతో మాత్రమే మనం నోడ్ MCUని మనం కనెక్ట్ చేయగలం. సో అది మీ మొబైల్ హాట్స్పాట్ ద్వారా ఇవ్వచ్చు, లేదా మీరు ఏదైనా వైఫై యూజ్ చేస్తున్నట్టయితే ఆ వైఫై యొక్క నెట్వర్క్ నేమ్ ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ పాస్వర్డ్ ఒకవేళ ఏమీ లేకపోయినట్టయితే ఎంటీ అయినట్టయితే మనం ఇలా ఓపెన్ ఇచ్చేయచ్చు. తర్వాత దీన్ని మనం అప్లోడ్ అన్నది క్లిక్ చేసినట్టయితే కోడ్ అనేది నోడ్ MCUలోకి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మనకి నోడ్ MCU బోర్డు అనేది వైఫైకి కనెక్ట్ అవుతుంది. నేను యాప్ ఓపెన్ చేశాను. ఈ యాప్ ద్వారా ఇక్కడున్న డివైజెస్ని మనం కంట్రోల్ చేస్తాం. ఇక్కడ ఈ నోడ్ MCU ఆల్రెడీ వైఫై కనెక్ట్ అయింది. ఇక్కడ మీరు 2 LEDs వెలగడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క లోడ్ని మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ ఈ LEDని ఆపరేట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఈ LEDని నేను ఆన్ చేశాను. ఇప్పుడు ఆ LEDని మళ్ళీ నేను ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేశాను, మళ్ళీ పక్కనున్న LEDని ఆన్ చేస్తాను. ఆన్ అయింది, పక్కనున్న LED ఇప్పుడు ఆఫ్ అయింది. ఇప్పుడు రెండు LEDని ఆన్ చేస్తున్నాను.
రెండు ఎల్ఈడీలను ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏసీ లోడ్స్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు ఏసీ ఎల్ఈడి ఆన్ అయింది, దాన్ని ఆఫ్ చేశాను. అక్కడ ఐఏసీ ఎల్ఈడీని ఆన్ చేస్తున్నాం, దాన్ని కూడా ఆఫ్ చేసాం. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ని ఆన్ చేద్దాం. ట్యూబ్ లైట్ని ఆన్ చేసాం, ట్యూబ్ లైట్ని ఆఫ్ చేసాం. ఇప్పుడు అన్ని లోడ్స్ని ఆన్ చేద్దాం. ట్యూబ్ లైట్ ఆన్ అయింది, ఇంకో ఎల్ఈడి ఆన్ అయింది, ఆ ఎల్ఈడి ఆన్ అయింది, రెండు డీసీ ఎల్ఈడి ఆన్ అయింది, ఇంకో డీసీ ఎల్ఈడి కూడా ఆన్ అయింది. ఇప్పుడు అన్నింటిని ఒక్కొక్కటి ఆఫ్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ ట్యూబ్ లైట్ ఆఫ్ చేశాను, తర్వాత ఎల్ఈడి ఆఫ్ చేశాను, తర్వాత ఇంకో ఎల్ఈడి ఆఫ్ చేశాను, తర్వాత స్మాల్ ఎల్ఈడి ఆఫ్ చేశాను, ఇంకొక స్మాల్ ఎల్ఈడి కూడా ఆఫ్ చేశాను. ఈ విధంగా మనం యాప్ ద్వారా, ఈ యాప్ ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్కి కనెక్ట్ అయి బ్లింక్ సర్వర్ ద్వారా దీన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ యాప్తో నేను అమెరికా నుండి అయినా ఈ డివైజెస్ అన్నింటినీ నేను కంట్రోల్ చేసుకోగలను. ఆల్రెడీ మనం నోడ్ ఎంసీయూకి బ్లింక్ యాప్కి మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసాం. బ్లింక్ యాప్తో నోడ్ ఎంసీయూకి కనెక్ట్ అయి ఉన్న ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నింటినీ ఆన్ ఆఫ్ చేయగలం. ఇప్పుడు మనం ఈ స్టెప్ దగ్గర ఆపేస్తే కేవలం యాప్తోనే మనం కంట్రోల్ చేయగలం. నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తున్నాం. వాయిస్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ని ఉపయోగించి ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫస్ట్ అనగానే ఓకే ఫస్ట్ డివైజ్ ఆన్ అవుతుంది, ఓకే గూగుల్ టర్న్ ఆన్ సెకండ్ అనగానే సెకండ్ డివైజ్ ఆన్ అవుతుంది, ఓకే గూగుల్ టర్న్ ఆఫ్ ఫస్ట్ అనగానే ఫస్ట్ డివైజ్ ఆఫ్ అయిపోతుంది, ఓకే గూగుల్ టర్న్ ఆఫ్ సెకండ్ అనగానే సెకండ్ డివైజ్ ఆఫ్ అవుతుంది. దీనికోసం మనం గూగుల్ అసిస్టెంట్ని ఉపయోగిస్తున్నాం. అయితే గూగుల్ అసిస్టెంట్ డైరెక్ట్గా నోడ్ ఎంసీయూకి కనెక్ట్ అవ్వలేదు, అందుకని గూగుల్ అసిస్టెంట్ని మనం బ్లింక్కి కమెంట్స్ పంపించాలి. గూగుల్ అసిస్టెంట్ బ్లింక్కి కమెంట్స్ పంపించాలనంటే మనం థర్డ్ ఇంటర్మీడియట్ థర్డ్ యాప్ ఆర్ థర్డ్ వెబ్సైట్కి వెళ్ళాలి. దాని పేరు IFTTT. సో IFTTTకి మనం కమాండ్ మనం గూగుల్ ద్వారా చెప్పే ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫస్ట్ అంటే గూగుల్కి అర్థం కాదు కాబట్టి IFTTT ఉపయోగించి బ్లింక్ యాప్ ద్వారా నోడ్ ఎంసీయూ కనెక్ట్ అయి ఉన్న ఫస్ట్ డివైజ్ని ఆఫ్ చేయమని, ఓకే గూగుల్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అంటుండేటప్పుడు ఫస్ట్ డివైజ్ని ఆన్ ఆఫ్ చేయమని మనం కమ్యూనికేషన్ చేయగలం. దానికోసం మనం IFTTTకి వెళ్తున్నాం. IFTTTకి ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్లో మనం దీన్ని ఓపెన్ చేసాం. నేను యాక్చువల్గా ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉండడం వల్ల ఇది వచ్చేసింది. నేను ఇప్పుడు మీరు టూ వేస్లో లాగిన్ అవ్వచ్చు, ఎయిదర్ బై యూజింగ్ ద గూగుల్ ఆర్ బై యూజింగ్ ఫేస్బుక్. తర్వాత మీరు క్రియేట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, గూగుల్ అసిస్టెంట్ని క్లిక్ చేయండి. తర్వాత సే ఏ సింపుల్ ఫ్రేజ్, వాట్ డూ యూ వాంట్ టు సే. ఇక్కడ మనకి ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫస్ట్ అనగానే ఆన్ అవ్వాలి, లేదా ఇంకొక ఆప్షన్ కూడా మనం ఇస్తున్నాం, ఓకే గూగుల్ స్విచ్ ఆన్ ఫస్ట్ అనగానే ఆన్ అవ్వాలి, లేదా ఫస్ట్ ఆన్ అనగానే ఆన్ అవ్వాలి. అప్పుడు గూగుల్ అసిస్టెంట్ మనకేం రిప్లై అవ్వాలి. ఇక్కడ రిప్లై ఓకే యశ్వంత్ ఐ ఆమ్ టర్నింగ్ ఆన్ ఫస్ట్ డివైజ్, ట్రిగర్ని క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు వెబ్ హుక్స్ కనెక్ట్ అవుతున్నాం. వెబ్ హుక్స్ని సెలెక్ట్ చేసాం, క్లిక్ చేసాం, మేక్ ఏ వెబ్ రిక్వెస్ట్. సో ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫస్ట్ అనగానే ఏ వెబ్సైట్కి ఇది కనెక్ట్ అవ్వాలి అని అడుగుతున్నాం. సో ఇది బ్లింక్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. బ్లింక్ సర్వర్కి ఇక్కడ నేను లింక్ రాశాను. అండ్ బ్లింక్ సర్వర్ ఉపయోగించి నోడ్ ఎంసీయూలో ఏ పిన్ కనెక్ట్ అవ్వాలి, నోడ్ ఎంసీయూలో ఏ పిన్ను ఆన్ చేయాలి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఫస్ట్ పిన్ను మనం డినాట్ కనెక్ట్ చేసాం, అంటే ఇక్కడ 16 నేను ఇక్కడ 16 అని ఎంటర్ చేయాలి. D16 మెథడ్ పుట్ అనే సెలెక్ట్ చేయాలి, అప్లికేషన్ ఆర్ జేసన్. ఇప్పుడు ఈ బాడీలో ఆన్ చేయాలి కాబట్టి 1 అనేది మనం ఇస్తున్నాం. స్క్వేర్ బ్రాకెట్స్లో డబుల్ కోట్లో 1 అని ఇస్తే ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫస్ట్ అనగానే వెంటనే అది ఆన్ అవుతుంది. దీన్ని మనం క్లిక్ చేస్తున్నాం. ఈ కమాండ్ ఇప్పుడు ఇవ్వగానే నోడ్ ఎంసీయూ కనెక్ట్ అయిన ఫస్ట్ డివైజ్ అనేది ఆన్ అవుతుంది, కనెక్టెడ్. ఓకే, ఇప్పుడు మనం టర్న్ ఆఫ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. మళ్ళీ క్రియేట్కి వెళ్దాం. ఈసారి కూడా సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తున్నాం, గూగుల్ అసిస్టెంట్, తర్వాత సే ఏ సింపుల్ ఫ్రేజ్, వాట్ డూ యూ వాంట్ టు సే, టర్న్ ఆఫ్ ఫస్ట్ డివైజ్, ఎనదర్ ఆప్షన్,
స్విచ్ ఆఫ్ టర్న్ ఆఫ్ ఫస్ట్ అందా గూగుల్ మన యాక్సెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి కాబట్టి స్విచ్ ఆఫ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ గూగుల్ అసిస్టెంట్ మనకి రెస్పాన్స్లో ఏమని ఇవ్వాలి ఓకే ఓకే యశ్వంత్ ఐ ఆమ్ టర్నింగ్ ఆఫ్ ఐ హ్యావ్ టర్న్డ్ ఆఫ్ ఫస్ట్ డివైస్ ట్రిగర్ని క్రియేట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసాం తర్వాత వెబ్ హుక్స్ సెలెక్ట్ చేస్తున్నాను వెబ్ హుక్స్కి వెళ్ళి మేకే వెబ్ రిక్వెస్ట్ ఏ లింక్కి కనెక్ట్ అవ్వాలి అని మనం అడుగుతూ ఉంటే బ్లింక్ సర్వర్కి కనెక్ట్ అవ్వమని మనం చెప్తున్నాం బ్లింక్ సర్వర్లో కూడా నోడ్ ఎంసియు ఏ పిన్కి ఇది కంట్రోల్ చేయాలి అని అంటే ఫస్ట్ పిన్ కాబట్టి డి నాట్ కాబట్టి అక్కడ డి నాట్ అని అంటే ఇక్కడ D16 అని ఆర్డినో మనం ఉపయోగించి రాసేటప్పుడు సో D16 ఇది పుట్ కంటెంట్ టైప్ అప్లికేషన్ జేషన్ బాడీలో మనం 0 టైప్ చేస్తున్నాం ఆఫ్ అవ్వడానికి సో 0 టైప్ చేసాం క్రియేట్ అన్ యాక్షన్ ట్రిగర్ని క్రియేట్ చేసాం ఫినిష్ అనేది క్లిక్ చేస్తున్నాం ఓకే ఈ విధంగా నేను చాలా యాప్లెట్స్ని మనం 6 డివైజెస్ కంట్రోల్ చేసే విధంగా యాప్లెట్స్ని నేను క్రియేట్ చేశాను సో ప్రతి యాప్లెట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గూగుల్కి మనం కమాండ్ ఇస్తున్న ప్రతిసారి గూగుల్ అసిస్టెంట్ IF3T ద్వారా బ్లింక్ యాప్ను ఉపయోగించుకొని బ్లింక్ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత బ్లింక్ సర్వర్ నుండి బ్లింక్ మన దగ్గర ఉన్న బ్లింక్ యాప్కి కనెక్ట్ అయ్యి బ్లింక్ యాప్ ద్వారా మన నోడ్ ఎంసియును కంట్రోల్ చేస్తుంది సో యువతల మొబైల్ ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో ఆ మొబైల్ అనేది బ్లింక్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు డెఫినెట్గా అది ఇంటర్నెట్ ఆన్ అయి ఉండాలి అది మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం కంట్రోలింగ్ ఆఫ్ డివైజెస్ చూద్దాం లాస్ట్ టైం మనం బ్లింక్ యాప్తో కంట్రోల్ చేసాము ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటే ఇది ఆఫ్లైన్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఆఫ్లైన్ నుండి ఆన్లైన్కి రావాలి అని అంటే దీని మీద మనం ఇలా క్లిక్ చేస్తే ఈ సింబల్ మీకు వచ్చినట్టయితే ఆన్లైన్లో ఉన్నట్టు ఇప్పుడు మనం ఆల్రెడీ దీంతో కంట్రోల్ చేసాం ఆన్ అవుతుంది యాప్ ద్వారా ఆఫ్ అవుతుంది ఎల్ఈడి ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఇలా చేసాం ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఉపయోగించి మనం రాసిన కోడ్ ప్రకారం ఆన్ చేద్దాం నేను ఇప్పుడు ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫస్ట్ ఓకే yes want I am turning on first device ఇప్పుడు నేను టర్న్ ఆన్ ఫస్ట్ అనగానే ఫస్ట్ డివైస్ ఆన్ అయ్యింది అంటే నేను ఇక్కడ ఇచ్చిన కమాండ్ IF3T ద్వారా బ్లింక్ సర్వర్ కనెక్ట్ అయ్యి బ్లింక్ సర్వర్ నుండి ఇక్కడ బ్లింక్ యాప్ కనెక్ట్ అయ్యింది ఈ బ్లింక్ యాప్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఆన్ అయింది చూడండి అంటే ఇప్పుడు మనం యాప్ ద్వారా కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లింక్ యాప్ ద్వారా అక్కడ నోడ్ ఎంసియు కనెక్ట్ అయిన ఫస్ట్ డివైజ్ ఇక్కడ మనం ఈ ఫస్ట్ డివైజ్ను మనం ఈ రిలే ద్వారా ఇక్కడ ట్రాన్సిస్టరు రిలే సర్క్యూట్ ఉపయోగించి దాని ద్వారా మనం ఇక్కడ ట్యూబ్లైట్ కనెక్ట్ చేసాం ఇప్పుడు ట్యూబ్లైట్ని నేను ఆఫ్ చేస్తున్నాను ఓకే గూగుల్ టర్న్ ఆఫ్ ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ డివైజ్ ఆన్ చేస్తున్నాం ఓకే గూగుల్ టర్న్ ఆన్ సెకండ్ ఓకే yes want I am turning on second device ఓకే గూగుల్ టర్న్ ఆఫ్ సెకండ్ Okay, yes, want I am turning off second device. Okay, Google. Turn on third. Okay, yes, want I am turning on third device. Okay, Google. Turn off third. Okay, yes, want I have turned off third device.
ఈ విధంగా మనం కేవలం గూగుల్ అసిస్టెంట్ ఉపయోగించి ఏ డివైస్ అయినా ఎంత దూరంలో ఉన్న డివైస్ అయినా మనం వాయిస్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ బ్లింక్ యాప్ లో కూడా ఏవే ఆన్ అవుతున్నాయో వాటిని మనం ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఛాన్స్ ఉంటుంది. సెన్సార్ డేటా మనం ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా ఒక సెన్సార్ కనెక్ట్ చేసామనుకుందాం, సమ్ రెయిన్ సెన్సార్ కానీ ఏదైనా లేకపోతే టెంపరేచర్ సెన్సార్ కానీ ఏదైనా ఒక దగ్గర కనెక్ట్ చేసి ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అవుతుందో అలారం రింగ్ అయ్యే విధంగా, లేకపోతే సమ్ దూరంలో ఉంటున్న ఒక లొకేషన్ నుండి సెన్సార్ తీసుకున్న డేటాను బట్టి ఒక లోడ్ యాక్టివేట్ అయ్యేటట్టుగా మనం చేయొచ్చు.